హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదా డైరెక్ట్గా ఫేస్ కెమెరాకి వచ్చేసి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తోటి అయితే మీ ముందుకు వచ్చాను. ఏంటనుకుంటున్నారా, ఈరోజు మనం పిల్లల్లో 15 ఇయర్స్ లోపు పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి పేరెంట్స్గా మనం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామందికి తెలియదు అనమాట, నాకు కూడా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు వేదాంశ కోసం అయితే అన్నీ సెర్చ్ చేసుకుంటూ అన్నీ చదువుకుంటూ ఏవి అన్నీ చూసుకుంటూ ఉన్నానమాట. నాకు తెలిసి నేను చదివిన కొన్ని విషయాలు ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. పేరెంట్స్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మెయిన్ ఏంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి మనం ఏమేం చేయాలి అనేది ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పబోతున్నాను అనమాట. అంటే చిన్న పిల్లలు మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుందండి. పేరెంట్స్తో మనం ఏం చెప్పినా తీసుకుంటారు, బయట వాళ్ళు ఏం చెప్పినా రిసీవ్ చేసుకుంటారనమాట. వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే అంత నాలెడ్జ్ అయితే ఉండదు. అందుకని చెప్పేసి పేరెంట్స్ మనం అన్నీ తెలుసుకొని మనం ఏమేం మాట్లాడాలి, ఏమేం చెప్పాలి పిల్లలకి, బయట సమాజం గురించి చెప్పాలి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడానికి, ధైర్యంగా ఉండడానికి, వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలి, అవన్నీ మనమే చేయాలి. ఈరోజు ఫస్ట్ విషయం ఏంటంటే మేజర్ మిస్టేక్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమమ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ చేసే పని ఏంటంటే పిల్లల్ని ఇంకొకరితో కంపేర్ చేస్తుంటారు. వాళ్ళ పిల్లలకి అంత అన్ని మార్క్స్ వచ్చాయి, ఇన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళకి అది ఉంది, నీకు ఇది లేదు అనే ఉంటుంది కదా. అది చెప్పినప్పుడు ఏంటంటే పిల్లలు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ, వాళ్ళకంటే మనం తక్కువ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఒక మార్క్స్ విషయంలోనే కాదు, ఒక డ్రెస్ విషయంలోనైనా, దేనిలో ఏ టు జెడ్ ఏ విషయంలోనైనా పిల్లల్ని ఇంకొకరితో కంపేర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఇంకా అదైతే కంపల్సరీ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. చాలామంది పిల్లలు ఏంటంటే వాళ్ళలో చాలా టాలెంట్ ఉందండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పని అయినా కూడా చేయగలంత కెపాసిటీ ఉంటుంది, కానీ నలుగురిలోకి వెళ్ళి ఏదన్నా మాట్లాడాలి, ఏదన్నా చెప్పాలి అనుకుంటే భయపడిపోతూ ఉంటారనమాట. స్టేజ్ ఫీర్ అంటారు దాన్ని. స్టేజ్ ఫీర్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లల్లో కంపల్సరీగా కాన్ఫిడెంట్ లెవెల్స్ అయితే తగ్గిపోతాయి. ఎందుకంటే మనం మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కాన్ఫిడెంట్గా అయితే ఉండలేరు. అలాంటప్పుడు వాళ్ళల్లో ఉండే ఆ స్పెషల్ క్వాలిటీని మనం వాళ్ళకి చెప్పి ఎంకరేజ్ చేయాలండి. ఇదైతే కంపల్సరీ చాలామంది పిల్లల్లో ఇలాంటివి చూస్తుంటాం. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి ఒక 15 ఇయర్స్ లోపు పిల్లలందరికీ కూడా ఇదే చాలా ఇంపార్టెంట్ ఏజ్ అనమాట. ఆ ఏజ్లో మనం వాళ్ళని ఎంత కాన్ఫిడెంట్గా అయితే ఉంచుతామో తర్వాత వాళ్ళ లైఫ్లో కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటారు. ఈ ఏజ్లో వాళ్ళ పిల్లల బ్రెయిన్ మీద ఏదైతే వాళ్ళ మనసు మీద ఏదైతే పడుతుందో అదే ఉండిపోతుంది అనమాట లైఫ్ లాంగ్. పిల్లల్ని ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నువ్వు చేసింది బెస్ట్, నువ్వు ఇంకా చేయగలవు, చేయాలి, అలాంటి మంచి క్వాలిటీస్ అయితే చెప్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు అందరూ ఒకేలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారనమాట. అట్లా ఉన్నప్పుడు ఇంకొకరితో కంపేర్ చేసి ఆ విషయం ఈ విషయం వాళ్ళతో కంపేర్ చేసి మీ పిల్లల్ని అయితే పోల్చుకోవద్దు. ఇట్లా తరచూ కంటిన్యూగా ఒకరితో పోల్చడం వల్ల వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే బాగా తగ్గిపోతాయి. వాళ్ళలో ఉన్న స్పెషల్ క్వాలిటీని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. పిల్లల్ని ఏంటంటే ప్రతి విషయంలో కూడా జడ్జ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే నువ్వు ఎందుకు చేసావు, అది ఎందుకు చేయలేదు, ఇది అది అని చెప్పేసి వాళ్ళని ప్రతి విషయంలో జడ్జ్ చేయకూడదు. వాళ్ళతో ఓపెన్ కమ్యూనికేషన్ అయితే చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మనసులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనకి తెలుస్తుంది. అలా వాళ్ళు భయపడకుండా వాళ్ళ మనసులో విషయాలు మనతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. పిల్లల్ని ఎప్పుడు కూడా
ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలి, ఏదన్నా ఓపెన్గా మాట్లాడాలి, మా వాళ్ళు ఏదైనా మనసులోది చెప్పగలిగే అంత ఎన్విరాన్మెంట్ని మన ఇంట్లో క్రియేట్ చేసుకోవాలి. పేరెంట్స్ దగ్గరే చెప్పుకోలేకపోతే వాళ్ళు ఇంకెవరి దగ్గర చెప్పుకోలేదు, అది ఒక పిరికితనం లాగా పిల్లలకి మారిపోతూ ఉంటుందన్నమాట. పేరెంట్స్ ఈ విషయం కంపల్సరీ గుర్తు, పిల్లలు ఏదైనా క్రియేటివ్గా చేస్తే, ఏదంటే ఒక ఫుడ్ ఐటమ్ ఏదైనా ప్రిపేర్ చేసినా ప్లస్ డ్రాయింగ్ అయినా ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు అది బాగలేకపోయినా కూడా కంపల్సరీ అది బాగుంది అని చెప్పి మనం వాళ్ళని పొగడాలన్నమాట, ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ టైం ఇట్లా ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళని ఏది చేసినా కూడా నువ్వు బాగా చేసావు, నువ్వు బాగా చేయి, ఇంకా బాగా చెయ్యి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తే కంపల్సరీ వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే తగ్గిపోతాయి. కొంతమంది ఏంటంటే పిల్లలు ఏది చేసినా కూడా విసుక్కుంటూ ఉంటారనమాట, విసుక్కోవడము అలాంటివి చేస్తే నేను ఎంత చేసినా కూడా వెళ్ళిందేలే అనే ఒక మైండ్ సెట్ వాళ్ళల్లో పడిపోతుంది. అలా ఎప్పుడు చేయొద్దు. కొంచెం ఏంటంటే ఎంకరేజ్ చేయాలి, ఓ యు కెన్ డూ ఇట్ అని అట్లా చెప్పుకుంటూ ఉంటే చాలా వరకు వాళ్ళల్లో రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉంటారు పిల్లలు. పిల్లలకి ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళే సాల్వ్ చేసుకునేట్టు చేయాలి. సాల్వింగ్ స్కిల్స్ అనేవి నేర్పించాలన్నమాట. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే దాన్ని సొల్యూషన్ వెతుక్కునేలాగా చేయాలి. అవసరమైతే మనం హెల్ప్ చేయడంలో తప్పైతే ఏముండదు, నువ్వు ఏదైనా చేయగలవు అని చెప్పేసి వాళ్ళని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ పొగుడుతూ వాళ్ళని బూస్టప్ చేస్తూ ఉండాలి. ఇది చాలా కంపల్సరీ అండి. ముందు ప్రాబ్లం ఎవరైనా చాలామందిని చూస్తుంటాం, ప్రాబ్లం వస్తే ఓ డల్ అయిపోతుంటారనమాట. ఏ ప్రాబ్లం ఇలా కాన్ఫిడెంట్గా ఉంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళే సాల్వ్ చేసుకునేంత కెపాసిటీ పిల్లల్లో ఇవ్వాలి. పేరెంట్స్గా మనం ఇవ్వాల్సింది ఆస్తులు బంగారాలు అవి ఇవి, అవి సెకండరీ అంటే ప్రైమరీ మనకు కావాల్సింది. వాళ్ళకి ఇలాంటివన్నీ చేయాలి. ఈ సమాజంలో కంపల్సరీ అండి. పిల్లలు కాన్ఫిడెంట్ లేకపోవడం వల్లనే సూసైడ్ చేసుకోవడము ఇలాంటివన్నీ సూసైడ్ కేసెస్ ఎక్కువ జరుగుతున్నాయన్నమాట. పిల్లలకి ఇవన్నీ కంపల్సరీ అయితే నేర్పించే ఈ పాయింట్ అయితే మెయిన్ అండి. అందరూ చాలామంది పిల్లల్లో చేసే పని మార్కులు తక్కువ వస్తే తిడుతూ ఉంటారనమాట, నువ్వు అసలు వేస్ట్, దేని పనికిరావు, మార్కులు రాలేదు, లైఫ్ అయిపోయింది, అది ఇది అని చెప్పేసి తిట్టడం స్టార్ట్ చేసేస్తారు. ఆ మార్క్స్ తక్కువ ఓకే, పాజిటివ్గా ఉండేసి నెక్స్ట్ టైం చదువు మంచిగా వస్తాయి ఏం కాదు అని చెప్పి ఎంకరేజ్ చేస్తే వాళ్ళల్లో బాగా చదువుతారు. అంతేగాని మార్కులతోటే కంపేర్ చేసి మార్కులు తక్కువ తెచ్చుకున్నావు అదే వాళ్ళకి ఆ భయం అనేది ఆ మనసులో పడిపోయిందంటే వాళ్ళు తర్వాత కూడా నెక్స్ట్ చదవలేరు అనమాట. ముందు మనం పాజిటివ్గా ఉంటేనే పిల్లల్లో కూడా పాజిటివిటీ అనేది వస్తుంది. ఆ పాజిటివిటీ వచ్చినప్పుడే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు, దేనికి భయపడకుండా ఇలా చదవడానికని ధైర్యంగా ముందుకు అయితే వెళ్ళగలరనమాట. సో ఎవరైనా కూడా మార్కులు తక్కువ వచ్చాయని పిల్లల్ని తిట్టడము అరవడము ఇలాంటివి మాత్రం కంపల్సరీ అయితే చెయ్యొద్దండి. ఇంకొంతమంది ఇంకా మేజర్ మిస్టేక్స్ కూడా చేస్తుంటారండి. ఏదైనా ఎగ్జామ్స్లో కానీ ఏదైనా రాకపోతేనో లేకపోతే మార్కులు కానీ ఏదైనా విషయంలో కూడా తాము అనుకున్నది ఏదైనా సాధించలేకపోతే పేరెంట్స్ ఇంటికి వెళ్తే తిడతారు, పనిష్ చేస్తారు అనే భయం చాలామందిలో ఉంటుందన్నమాట. అయ్యో మన ఎగ్జామ్లో ఫెయిల్ అయితే పేరెంట్స్ తిడతారేమో, జాబ్ రాకపోతే తిడతారేమో, ఈ ఎగ్జామ్లో ర్యాంక్ తెచ్చుకోకపోతే తిడతారేమో అని చెప్పేసి చాలామందిలో ఈ భయం అయితే ఉంటుంది. ఆ భయంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే తగ్గిపోతాయి. అలాంటప్పుడు వారితో ప్రేమగా ఉండేసి అని పనిష్మెంట్ అలాంటివి ఏమీ లేకుండా ప్రేమతో మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా మెయిన్ ఏంటంటే ఏ దేనికైనా కూడా భయం అనేది ఒక డిసీజ్ అని చెప్పొచ్చు అండి. భయం అనేది ఒక రకమైన డిసీజ్ అని చెప్పచ్చు. ఆ భయం కానీ ఉంటే ఏ పని చేయలేమన్నమాట లైఫ్లో. ముందుకైతే అసలు ఒక స్టెప్ కూడా వేయలేము. ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇవన్నీ అసలు అవసరమే లేదు. మన లైఫ్ని జడ్జ్ చేయడానికి వాళ్ళెవరండి, వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు. ఏదైనా కూడా మన లైఫ్ మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని అలాంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పెంచాలండి. పిల్లలకి మనం ఇవ్వాల్సింది డబ్బులు ఆస్తులు అంతస్తులు కాదు, ఫస్ట్ మనము వాళ్ళలో సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడం. ఫస్ట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఎవరైనా ఒకటేనండి సమాజంలో. అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా
మంచి వాల్యూస్తో పెంచాలి. అది ఈ జనరేషన్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన పేరెంట్స్గా మనం వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. మనం ఇంట్లో పిల్లలతో ఫ్రెండ్స్గా ఉండాలి. వాళ్ళని ప్రేమగా ఫ్రెండ్స్గా చూసుకోవాలి. చాలామందిని చూశానండి, నాకు తెలుసు ఆ పిల్లల వాల్యూ ఏంటో. ఎవరు ఎవరేం చెప్పినా కూడా నాకు ఎవరైనా నా ముందు పిల్లల్ని కొడితే కూడా నేను చూడలేనమాట. ఇప్పుడైతే చాలా సెన్సిటివ్ అయిపోయాను ఇంకా. అలాంటి ఎందుకు అట్లా కొట్టడము, అలాంటివి పిల్లల్ని ఎందుకు చేయాలి, వాళ్ళు అల్లరి చేసే ఏజ్ ఆ కొంచెం టైమేనమాట. ఆ అల్లరిగానే అయిపోయి ఆ ఏజ్ అయిపోయాక అల్లరి చేయమన్నా కూడా వాళ్ళు చేయరు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. వాళ్ళు ఆ అల్లరి చేసే ఆ కొన్ని రోజులే హ్యాపీగా మనం కూడా వాళ్ళని చూసుకుంటూ ఎంజాయ్ చేయాలి. అదే ఫీలింగ్తో నేను మా వేదాంక్షిత్ కూడా ఎంత అల్లరి చేసినా కూడా మేమైతే ఏమి అనము, తనకు నచ్చినట్టు చేయనివ్వండి అని చెప్పి ఏది చేసినా కూడా మేమైతే ఏమి అనము. ఒక్క కింద పోయిన ఏం చేయని కానీ కేర్ఫుల్గా అయితే చూస్తాము. ఎవరైనా కూడా ఉంటే దయచేసి పిల్లల్ని మాత్రం అట్లా కొట్టద్దండి. నాకు ఎవరైనా చూస్తే ఒక్కరు మారినా కూడా నాకు హ్యాపీ అనమాట. నాకు పిల్లల్ని కొట్టే వాళ్ళని చూస్తేనే నాకు కోపం వస్తుంది. ఈజీగా పిల్లల్ని ఒక్క నిమిషం కోపమే, ఒక్క నిమిషం కోపంకి వేసి కొట్టేస్తాము. అది దానివల్ల వాళ్ళు చాలా ఏడుస్తారు కదా, అదంతా వద్దు. పిల్లల్ని బాగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి, వాళ్ళకు ఒక మంచి లైఫ్ అయితే ఇవ్వండి. మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పెంచండి. మంచిగా వాళ్ళు ఒక సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మన ఫ్రెండ్స్ మీద ఉంటుంది, మన పేరెంట్స్ మీద ఉంది. అంతేనండి, ఈరోజు వీడియోలో నేను చెప్పాల్సిన విషయాలన్నీ అయితే ఇవి. ఇంకెవరైనా పేరెంట్స్ ఉంటే దయచేసి ఈ వీడియో కానీ ఎవరైనా చూస్తే పిల్లల్ని కొంచెం మీరు కూడా ఏమన్నా ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా చేస్తే అలాంటివి చేయొద్దండి. పిల్లలతో ప్రేమగా ఉండండి. అంతేనండి ఈరోజు వీడియో. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.